Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jailu nunchi Chandrababu direction, assemblylo Balayya over action. Skill development scam case lo arrest ayi prastutam Rajahmundry Central Jail lo judicial custody lo unnaru Chandrababu. Maropakka ayana bail kosam petitions vesthunnaru ayana tarafu nyayavadulu. Ee samayamlo assembly sessions modalayayi. దీంతో చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టారు. ఏపీ అసెంబ్లీలో మిగిలిన బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చలు తర్వాత అన్నట్లుగా ప్రవర్తిస్తూ ముందు చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో మరింత రెచ్చిపోయారు. దీంతో వందల కోట్లు మింగి చట్టానికి దొరికిపోయిన తమ నాయకుడి అరెస్ట్ అంశం నుంచి సాధ్యమైనంత వరకు సానుభూతిని పొందేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే కామెంట్లు మొదలైపోయాయి. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు పరిశీలకులు. స్వచ్ఛందంగా ప్రజల నుంచి రియాక్షన్ రాలేదని అచ్చెన్నాయుడు ఆడియోని ఉదాహరణగా చూపిస్తున్నారు. మరోపక్క 1000 ఏనుగులను తిన్నా అనకుండా ఇప్పటికీ చట్టానికి చిక్కింది అని జనం నవ్వుకుంటున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారని తెలుస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు గ్రామాలలో జనాలను పోగేసి ధర్నాలు చేయించారని, అందుకు చిన్నపిల్లలను కూడా తమ స్వార్థానికి వాడుకుని దీక్షలు చేయించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా కూడా చంద్రబాబు అరెస్టుకు సరైన మైలేజీ రాలేదని భావించారో ఏమో. కానీ ఇప్పుడు ఏకంగా అసెంబ్లీనే వేదికగా ఎంచుకుంటున్నట్లున్నారు టీడీపీ నేతలు. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే జైలులో ములాఖత్కు వెళ్లిన బాలయ్య, యనమల వంటి వారికి సభలో ఎలా గలాటా చేయాలన్నది చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు లోకేష్ సైతం ఢిల్లీ నుంచి తమ శాసనసభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి, ఏమేం చేస్తే మంచి ప్రచారం వస్తుంది అనే అంశాలపై కూడా పథక రచన చేశారని అంటున్నారు. ఆ పథకం ప్రకారమే బాలయ్య అసెంబ్లీలో తొడగొట్టి మేసం తిప్పి హంగామా చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సభ నుంచి బయటకు వెళుతున్న సమయంలో సైతం బాలయ్య వైసీపీ నేతల వైపు చూపిస్తూ అసభ్యకరంగా సంజ్ఞ చేశారు. ఇది అత్యంత పెద్ద బూతు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఆయనకు సామాజిక అంశాల మీద పట్టులేదు, మాట్లాడే నేర్పు లేదు, రాజకీయ విషయ పరిజ్ఞానం అంతకన్నా లేదు. దీంతో ఆయనకు తెలిసిన విద్య అయినా మేసం తిప్పడం, తొడగొట్టడం మాత్రమే చేశారని, ఫలితంగా తమ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవచ్చునని ప్లాన్ చేశారని, దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చంద్రబాబు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వందల కోట్ల నిధుల గోల్మాలకు సంబంధించిన కేసులో చట్టానికి దొరికిన తమ నాయకుడి విషయంలో సానుభూతి పోగేసేందుకు టీడీపీ పడరాని పాటలు పడుతోందని, చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారని, సభా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, ఇదంతా అధినేత ప్రాపకం కోసం తప్పని ప్రయత్నం అని అంటున్నారు పరిశీలకులు. ఇక అసలు కంటే కొసరోళ్లే ఎక్కువగా హడావిడి చేస్తున్నారంటూ వైసీపీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకెక్కి పేపర్లు లాగేసి మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం ఇక్కడ గమనార్హం. దీంతో చంద్రబాబు అరెస్టు నుంచి సాధ్యమైనంత లబ్ధి పిండుకునేందుకు టీడీపీ నేతలు పడుతున్న ఆపసోపాలన్నీ ఇన్ని కాదయా అని అంటున్నారు విశ్లేషకులు.